తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు చాలా సంచలనంగా మారిన అంశం ఎందుకంటే ముందస్తుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎప్పుడైతే ప్రకటించేశారో పనబాక లక్ష్మి గారి పేరు ఎప్పుడైతే తెర మీదకు తీసుకొచ్చారో అసలు ఏంటి టీడీపీ వ్యూహం అనేది ఎవరికీ అర్థం కావట్లేదు అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు అసలు ప్రకటిస్తుందా లేదా అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ లేదు అనేది ఎందుకు అంటే ఒకవేళ దుబ్బాక ఎన్నికల గెలుపు తర్వాత ఆ దూకుడు ప్రదర్శించాలి అంటే ఖచ్చితంగా ముందుగా ఈ పార్టీ అభ్యర్థిని ప్రకటించి ఉండాలి కానీ అది ప్రకటించలేదు ఆ నిర్ణయం తీసుకోలేదు భారతీయ జనతా పార్టీ అంటే తనకంటే ముందు భారతీయ జనతా పార్టీ కంటే ముందు టీడీపీ ప్రకటించింది అంటే ఒకవేళ టీడీపీ భారతీయ జనతా పార్టీ ఇద్దరూ కలిసి లోపాయకారిక ఒప్పందం ఏమన్నా కుదుర్చుకున్నారా ఒకవేళ మద్దతు ప్రకటించారా ఎందుకంటే ఇక్కడ గ్రేటర్ ఎన్నికలకి ఇక్కడ ఉప ఎన్నికలకి తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలకి రెండింటికి కూడా లింక్ పెట్టి కంపేర్ చేస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఒకవేళ గ్రేటర్లో గనక టీడీపీ డ్రాప్ అయితే అంటే హైదరాబాద్లో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డ్రాప్ అయితే ఇక్కడ ఖచ్చితంగా తిరుపతి ఉప ఎన్నికల్లో బా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టింది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒకవేళ అక్కడ కనుక దూకుడుగా ముందుకు వెళ్తే తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఆల్రెడీ అభ్యర్థులను కూడా ప్రకటించేసే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నిలబెట్టేస్తుంది అనేది ఎలాగా గ్రేటర్ ఎన్నికల్లో డ్రాప్ అయ్యే ఆలోచన లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీకి మరి ఇక్కడ తిరుపతి ఉప ఎన్నికల్లో పరిస్థితి ఏంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నిలబెడుతుందా లేదంటే వెనక్కి తగ్గుతుందా అనేదే ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది ఒకవేళ అదే గనక జరిగితే పరిస్థితి ఏంటి అనేది అయితే ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఇక్కడ తిరుపతిలో ఎందుకంటే తిర పేరుకే తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించిన ఎన్నిక కానీ అక్కడ ఆ ఎంపీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్న ఏడు కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో నాలుగు నియోజకవర్గాలు నెల్లూరు పరిధిలోనే ఉంటాయి సో ఇటు అంటే నె సూళ్ళూరుపేట గూడూరు ఇవన్నీ ప్రధానంగా అంటే నెల్లూరులో ఉన్న నాలుగు నియోజకవర్గాలు కూడా పూర్తిగా వైసీపీ హవాలో కొనసాగుతున్నాయి ఇక మిగిలిన మూడు మాత్రమే తిరుపతికి చెందుతున్నాయి కాళేశి కానివ్వండి తిరుపతి కానివ్వండి సత్యవేడు కానివ్వండి అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఈ మూడు కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువ పట్టుందా లేదంటే వైసీపీకి ఎక్కువ పట్టుందా అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ అదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా బరిలోకి దిగితే ఎంతవరకు ఈ మూడు కానిస్టిచ్యున్సీస్ నుంచి ఎక్కువ ఓటింగ్ సాధించే అవకాశం ఉంటుందా లేదంటే కేవలం ఓటు బ్యాంక్ను చేల్చడానికి మాత్రమే పరిమితం అవుతుందా అనేది ఎందుకంటే నెల్లూరులో పూర్తిగా వైసీపీ హవాయే కొనసాగుతున్న నేపథ్యంలో నెల్లూరులో మొత్తం పది పది స్థానాలు కూడా వైసీపీ కొలగొట్టేసిన నేపథ్యంలో ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది చర్చనీయాంశమైంది అయితే ఈ లొల్లి మధ్యలో ఎందుకు దిగి పరుగు పోగొట్టుకోవడం చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుందంటే ఖచ్చితంగా అలా ఆలోచించడానికి సిద్ధంగా లేదు అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు ఒకవేళ డ్రాప్ అవ్వకుండా బరిలోకి దిగితే గనక మరి విజయం ఎవరు సొంతం అవుతుంది అనేదే ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారింది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారితో కనుక ప్రచారం చేయించుకోవడానికి సిద్ధంగా ఉంటే ఎందుకంటే తిరుపతిలో ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఒక బలమైన అక్కడ నాయకత్వం ఉంది ప్రజా ప్రజారాజ్యం పార్టీకి అనేది అప్పట్లో నిరూపించుకున్నారు అక్కడి నుంచే గెలుపొందారు చిరంజీవి గారు తర్వాత అంత పట్టు సాధించలేకపోయింది జనసేన ఇప్పుడు మళ్ళీ అదేమన్నా పనికొస్తుందా అప్పటి ఆ నాయకత్వం ఇప్పుడు వర్కౌట్ అవుతుందా ఏంటి అనేది కూడా చర్చకొస్తున్నా మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల బరిలో భారతీయ జనతా పార్టీ ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి